Dear students, నిన్న క్లాసులో సెంటెన్స్ అంటే ఏంటి వాటి రకాలు అనేది చెప్పాం. ఈ సెంటెన్స్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ గివ్స్ కంప్లీట్ మీనింగ్ అని చెప్పాం. అవునా? ఆ సెంటెన్సెస్ కైండ్స్ కూడా చెప్పాం. ఏమిటి? అసర్టివ్ సెంటెన్స్ ఆర్ డిక్లరేటివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్, ఇంటరోగేటివ్ సెంటెన్స్ అండ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. నిన్న మీకు క్లాస్ కూడా వీడియోలో పెట్టాను. ఇప్పుడు అసర్టివ్ సెంటెన్స్ గురించి మనం చెప్పుకోవాలి. నిన్న క్లాస్లో మీకు అసర్టివ్ గురించి కొద్దిగా చెప్పాను. అసర్టివ్ సెంటెన్స్ అనేది ఇట్స్ ఏ కామన్ స్టేట్మెంట్, మామూలు వాక్యమే. మామూలు వాక్యమే అని ఎందుకు అంటున్నాను అంటే ఆ వాక్యంలో ప్రశ్నార్థకం ఉండదు, సజెషన్స్ ఉండదు, అడ్వైజెస్ ఉండదు, ఒక ఎక్స్ప్లెనేషన్, దట్ మీన్స్ ఎక్స్క్లమేషన్స్ ఉండదు, ఆశ్చర్యార్థకాలు ఉండదు. కాబట్టి అలాంటి కాని వాక్యాన్ని అసర్టివ్ సెంటెన్స్ అంటాం. యాక్చువల్గా అసర్టివ్ సెంటెన్స్ అంటే అన్ అసర్టివ్ సెంటెన్స్ స్టేట్స్ అబౌట్ సంథింగ్, అంటే సేస్ అబౌట్ సంథింగ్, ఓ దాని గురించి చెప్తుంది. ఏమని? రాము ఈజ్ అ బాయ్ అంటుంది. రాముడు ఒక బాలుడు, సీత ఈజ్ అ గర్ల్, ఐఎమ్ స్టూడెంట్, ఐఎమ్ స్టడింగ్ ఇన్ శ్రీవాణి స్కూల్, లైక్ దట్. ఇవన్నీ కామన్ స్టేట్మెంట్స్. కాబట్టి అసర్టివ్ సెంటెన్స్ అనేది కామన్ స్టేట్మెంట్. ఇంకా చిన్న ఒక మీకు చిన్న డెఫినేషన్ చెప్తాను చూడండి. అసర్టివ్ సెంటెన్స్ అనేది స్టార్ట్స్ విత్ నౌన్ ఆర్ ప్రొనౌన్, నామవాచకంతో కానీ సర్వనామం, నౌన్తో కానీ ప్రొనౌన్తో కానీ ప్రారంభమయ్యి ఎండ్స్ విత్ ఫుల్ స్టాప్, ముగింపు ఫుల్ స్టాప్తో ముగింపు అవుతుంది ఆ వాక్యం. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఏ మంకీ ఈజ్ క్లైంబింగ్ ద ట్రీ. ఏ మంకీ ఈజ్ క్లైంబింగ్ ద ట్రీ. ఏ మంకీ నామవాచకం, అది నామవాచకంతో ప్రారంభమైంది, ఎండ్స్ విత్ ఫుల్ స్టాప్. సో ఏ మంకీ ఈజ్ క్లైంబింగ్ ద ట్రీని ఎవరిని మిమ్మల్ని అడిగారు అనుకోండి, అది ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్, ఏ కైండ్ ఆఫ్ సెంటెన్స్ అన్నప్పుడు యూ కెన్ ఈజీలీ సే ఇట్స్ అసర్టివ్ సెంటెన్స్ ఆర్ డిక్లరేటివ్ సెంటెన్స్. ఐ ఆమ్ వాచింగ్ టీవీ, ఐ అనేది ప్రొనౌన్. సీత ప్లస్ వై అనేది, సీత నౌన్. హీ సింగ్స్ స్వీట్లీ, హీ ప్రొనౌన్. దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్, దే ప్రొనౌన్. వీఆర్ ఇండియన్స్, వీ ప్రొనౌన్. చూసారా, ఇలాంటి వాక్యాలన్నీ కూడాను నౌన్తో ఆర్ ప్రొనౌన్తో ప్రారంభమయ్యి ఫుల్ స్టాప్తో ఎండ్ అయితే, ఇది మీకు గుడ్డి గుర్తుగా చెప్తున్నాను అన్న. అసర్టివ్ సెంటెన్స్ అంటే మీరు హౌ కెన్ యూ ఐడెంటిఫై అయిన అసర్టివ్ సెంటెన్స్ అంటే ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. నౌన్తో ప్రారంభమయ్యి ఫుల్ స్టాప్తో ఎండ్ అయింది అనుకో, అది అసర్టివ్ సెంటెన్స్ అంతే. గుడ్డిగా చెప్పొచ్చు దాన్ని. ఓకేనా? అసర్టివ్ సెంటెన్స్ టెల్స్ అబౌట్ సంథింగ్. అసర్టివ్ సెంటెన్స్ అనేది ఒక దాని గురించి చెప్తుంది. ఇప్పుడు ఏం చెప్తుంది వాక్యము? మంకీ ఈస్ క్లైంబింగ్ ద ట్రీ అంటుంది. ఒక కోతి చుట్టూ ఎక్కుతూ ఉంది, అది మామూలు వాక్యమే. ఐఎమ్ వాచింగ్ టీవీ, నేను టీవీ చూస్తున్నాను, మామూలు వాక్యమే. అలాగే సీత ప్లేస్ వేయాలి, షీ సింగ్స్ స్వీట్లీ, దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్. చూసారా, ఐఎమ్ స్టడింగ్ ఇన్ శ్రీవాణి హై స్కూల్. ఇవన్నీ కూడా మామూలు వాక్యాలు. కాబట్టి ఈ వాక్యాలను మనం అసర్టివ్ సెంటెన్స్ అంటాము. గుడ్డి గుర్తుగా చెప్పాలంటే మళ్ళీ వన్స్ అగైన్ అంటుంది, స్టార్ట్స్ విత్ నౌన్ ఆర్ ప్రొనౌన్ అండ్ ఎండ్స్ విత్ ఫుల్ స్టాప్. ఫుల్ స్టాప్తో ముగింపు అయితే దాన్ని అసర్టివ్ సెంటెన్స్ అని అంటాము. నౌ సెకండ్ వన్ ఈజ్ ఇంపరేటివ్ సెంటెన్స్. సెకండ్ వన్ ఈజ్ ఇంపరేటివ్. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే కూడా అమ్మా, అది కూడా మీకు బాగా తెలిసిందే, నేను మీ క్లాసుల్లో చెప్పిందే. మేమే సజెషన్స్, అడ్వైజెస్, రిక్వెస్ట్స్, ఆర్డర్స్, వీటినన్నింటినీ కలిపి ఈ వాక్యాలను ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాం. మళ్ళీ చూడండి, ఇంపరేటివ్ సెంటెన్స్. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ఎగ్జాంపుల్ ఇది, నీకు అర్థమయ్యేదా అని చెప్తున్నా. నంబర్ వన్, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్.
bring me your notebook. Study hard. Shut up your mouth. Understand? Like this. Ive kaadu. Ilanti vakyalu. Get out from here. It's an order. Teacher kopam vachindi ledha peddavaliki evarikina kopam vachindi. Manakunte ikkada nunchi velipo antaru. Serious ga cheptaru. Bring me your notebook. Teacher ninnu పుస్తకం తెమ్మంటాడు. అది ఆర్డరే. స్టడీ హార్డ్ అంటాం, కష్టపడి చదవండి అంటాం. షటప్ అల్లరి చేస్తుంటే షటప్ యువర్ మౌత్ అంటాం. ప్లీజ్ గివ్ మీ యువర్ నోట్బుక్ అంటాం. చూడండి, అది కూడా రాద్దాం. Yes. ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్. ఇది రిక్వెస్ట్ కదయ్యా, రిక్వెస్ట్ కదది. అంటే రిక్వెస్ట్ చేసుకోవడము, ఆర్డర్ చేయడము, సజెషన్స్ ఇవ్వడము, సలహాలు ఇవ్వడము, ఈ వాక్యాలను ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాము. మీరు ఇలాంటి వాక్యాలన్నింటినీ మళ్ళీ ప్రిపేర్ చేయాలా? దట్ ఈస్ యువర్ వర్క్, మీ పని అది. ఓకేనా? ఇంపరేటివ్ సెంటెన్స్ అనేటివి ఈ విధంగా ఉంటాయి. ఇంతకుముందు మనం అసర్టివ్లో చెప్పుకున్నట్టే ఇంపరేటివ్ సెంటెన్స్ ఎలా గుర్తించాలి అంటే స్టార్ట్స్ విత్ అండ్ వర్క్. Starts with a verb, ends with full stop. Do you understand? Bring, verb kada. Study, verb kada. Shut, verb kada. Give, verb kada. Ante verb tho start ayi full stop tho end ayithe vaatilni manam em antamma imperative sentence ani antamu. Okay na? Ante assertive sentence, ఇంపరేటివ్ సెంటెన్స్ మనము నేర్చుకున్నాం. ఎస్. అండ్ దెన్ నెక్స్ట్ వన్ ఇంటరాగేటివ్. నేను చాలా సార్లు క్లాసులో చెప్పాను, ఇంటరాగేషన్ చేస్తారు పోలీసు వాళ్ళు ఎవరినైనా పట్టుకుని పోయారనుకోండి కదా. ఇదే వాక్యాన్ని నేను క్లాసులో కూడా చెప్పాను మీకు. ఇంటరాగేట్ చేయడం అంటే ఒక అధిక పోలీసు అధికారి తీసుకొని పోతాడు పోలీసు వాళ్ళు, ఒక దొంగనో ఎవరినో ఒకటి తీసుకుపోయినప్పుడు వాడి నుంచి సమాధానాలు రాబట్టాలి అంటే ఇంటరాగేట్ చేస్తాడు. ఇంటరాగేటివ్ మీన్ ఇంటరాగేట్ అంటే ప్రశ్నించుట అని అర్థం. అంతే, ఇప్పుడు ఒక దొంగతనం జరిగింది, ఒకరిని తీసుకుని వెళ్ళాడు అనుకోండి, వాడిని పోలీస్ ఆఫీసర్ ఏమడుగుతాడు, నీ పేరేంటి, నీ ఊరేంటి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడ చూడండి ఎక్కడ ఎక్కడ అని వాడి దగ్గర సమాధానం రాబట్టేదానికి ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉంటాడు. దట్ ఈస్ కాల్డ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. అవునా? ఇప్పుడు అంటే సమాధానాలు రాబట్టే వాటిని ప్రశ్నలు అంటాము. ఆ ప్రశ్నలనే ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటరాగేటివ్. క్వశ్చన్స్ అంతే, ఇంకా మీరు దీనికి వేరే డెఫినేషన్ లేకర్లే. ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటే క్వశ్చన్స్ అని అర్థం. వాట్ ఈస్ యువర్ నేమ్, వాట్ ఇస్ యువర్ ఫాదర్, హౌ ఓల్డ్ ఆర్ యూ, when is your birthday? Anna, do you like sweets? Are you learning spoken English? Chandi, these are all the questions. ఇవన్నీ ప్రశ్నలు. ఈ ప్రశ్నలను అడిగేదాన్ని ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అని అంటాము. ఎగ్జాంపుల్, what is your name? చూడండి, క్వశ్చన్ మార్క్ ఖచ్చితంగా ఉండాలి ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ కు. ఓకేనా? వాట్ ఈస్ యువర్ నేమ్, హౌ ఓల్డ్ ఆర్ యూ, డూ యూ లైక్ స్వీట్స్, ఆర్ యూ లర్నింగ్ ఇంగ్లీష్, లైక్ దిస్. ఈ విధంగా ప్రశ్నలన్నింటినీ కూడా మనం ఏమంటాము? ఇంటరాగేటివ్. ఇంటరాగేటివ్ అంటే క్వశ్చన్సే. ఇంటరాగేషన్ అనేటువంటి ఒక పెద్ద పదం మనం చూస్తూ ఉంటాం పేపర్లలో, టీవీలలో. ఇంటరాగేషన్ అంటే ఏమే, ప్రశ్నిస్తున్నారు అని అర్థం. ఆ ప్రశ్నించేదాన్ని ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అని
అంటాము. ఈ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ఎలా ప్రారంభమైనాయి బాగా అబ్జర్వ్ చేయగా డబ్ల్యూహెచ్తో హెల్పింగ్ వర్బ్స్తో కదా ప్రారంభమయ్యి క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతాయి. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. డబ్ల్యూహెచ్ చూడండి, వాట్, వెన్, వేర్, విచ్, హౌ, చూడండి సార్ అలా ప్రారంభమవుతాయి. ఎండ్స్ విత్, ముఖ్యం ఎలా వస్తుంది క్వశ్చన్ మార్క్తో మనం ఆ వాక్యాన్ని ముగిస్తాం. అలాంటి వాక్యాలను ఏమంటాం అంటే ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అని అంటాము. మీరు చేయాల్సిందల్లా క్వశ్చన్స్ అన్ని నోట్ చేయాలి. మీరు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసినందుకు క్వశ్చన్స్ వస్తాయి, అవన్నీ మిమ్మల్ని ప్రశ్నించడం కదా. మీ దగ్గర నుంచి సమాధానం రాబట్టే దానికి అడిగే ప్రశ్నలే కదా. దోస్ ఆర్ ఆల్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. ఓకేనా? సో అసెప్టివ్ అయిపోయింది, ఇంపరేటివ్ అయిపోయింది, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అయిపోయింది. నేను ఎందుకు ఇంత సింపుల్గా చెప్తున్నా అంటే ఇవన్నీ మీకు తెలిసినాటివే, గుర్తుపెట్టుకోండి. క్లాసులో ప్రతి ఒక్క క్లాసులో నేను ఇవన్నీ చెప్పాను, కేవలం మీకు రిమైండ్ చేసేదానికి, గుర్తు తెచ్చేదానికి మాత్రమే నేను చెప్తున్నాను. ఇంకా పోయే ముందు ఇంకా మనకు చాలా డీప్గా పోయే గ్రామర్ ఉంది, అవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీరు గుర్తున్నా కూడా పెద్ద పైన అవగాహన చేస్తుంటారు కాబట్టి ఒకసారి వీడియో చూసాను, ఎస్ అప్పుడు మాస్టర్ మాకు చెప్పాడు ఇవన్నీ క్లాసులో అని ఒకసారి రీకాల్ చేసుకోండి, రిమైండ్ చేసుకోండి. ఓకేనా? అండ్ దెన్ ఎక్స్క్లమేటరీ. ఎస్, ఎక్స్క్లమేటరీ అంటే ఆశ్చర్యార్థకము. చూడండి, ఆశ్చర్యార్థకం అంటే ఇప్పుడు ఒక బిడ్డ పోతూ ఉంటాడు, దండం పడతాడు, అది మనం చూస్తాం. వాడు పడుతుండగానే మనలో ఒక రియాక్షన్ వస్తుంది, అయ్యో పడినాడు రా అంటాం. చూడండి, ఆ అయ్యో ఇది సడన్ గా వచ్చేటువంటి ఫీలింగ్స్ మనలో. ఆశ్చర్యార్థకం ఎలా ఉంటాయి అంటే సడన్ గా వస్తుంది. ఒక అందాన్ని, ఒక అద్భుతాన్ని, ఒక పెయింటింగ్ చూసినప్పుడు అబ్బా ఎంత బాగుంది అంట. ఒక ఎవరినో ఒక వ్యక్తి చనిపోయినాడు అన్నప్పుడు అయ్యో అంట. చూసారా, ఆనందకరమైనటువంటి, బాధాకరమైనటువంటి వాక్యాలు చెప్పేటప్పుడు ఆ వాక్యాలన్నింటినీ మనము ఏమంటాం అంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటాం. అలాస్, ద కింగ్ ఇస్ డెడ్. అలాస్, ఇంగ్లీష్ లో అలాస్ అంటే ఏమని, అయ్యో ద కింగ్ ఇస్ డెడ్, రాజు చనిపోయినాడు. ఓకేనా? క్రికెట్ మ్యాచ్, మనము ఒక కంట్రీ పైన మనం గెలిచాము అనుకోండి, మన టీం ఇంకో టీంతో గెలిచింది, ఒరే ఇంత గేమ్ అంటాం. చూడండి, ఇంతకుముందు అలాస్ అన్నప్పుడు అయ్యో అని బాధగా ఫేస్ పెట్టినాం, ఫీలింగ్ బాధగా వచ్చింది. వెరాస్ కమ్స్ టు విన్నింగ్ సైడ్, విన్నింగ్ వచ్చినప్పుడు ఒరే అంటాం, అంటే ఆనందంతో ఉంటాం. ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా మనలో వచ్చి ఉంటాయి ఎక్స్ప్రెషన్స్, ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. అర్థమవుతుందా? అలాస్, ద కింగ్ ఇస్ డెడ్. హుర్రే, వి విన్ ద మ్యాచ్. హౌ ద బ్యూటిఫుల్ ఫ్లవర్ ఈస్. హౌ హాట్ ద సన్ ఈస్. హౌ కూల్ ద మూన్ ఈస్. ఇది ఎండలో ఉన్నాం అనుకోండి, హౌ హాట్ ద సన్ ఈస్ అంటబ్బా. సూర్యుడు చూడరా ఎంత ఎండగా ఉన్నాడు అనట్టు. అదే విన్నట్లో చెప్పా ఎంత చల్లగా ఉందో చూడండి అంట. చూసారా, దీస్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ కమ్స్ యాజ్ ఎ సెంటెన్స్, ఈస్ కాల్డ్ అన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. అండర్స్టాండ్? ఎస్, ఎక్స్క్లమేషన్ అక్కడే ఉంది. అండర్స్టాండ్? ఎక్స్క్లమేషన్ అంటే మన ఒక ఒక భావన మనలో కలిగినప్పుడు వచ్చేది, ఎక్స్క్లైమ్ అవుతాం అవునా. వీటిని మనము ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని అంటాము. బాగా, ఎస్, అలాస్, ద కింగ్ ఇస్ డెడ్. హౌ బ్యూటిఫుల్ ద ఫ్లవర్ ఈస్. ఎక్స్క్లమేషన్ మార్కుతో ఎండ్ అయిందంటే ఇట్స్ అన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంతే. దానిలో మనం డౌట్ పడాల్సిందే పంద, ఎక్స్క్లమేషన్తో ఎండ్ కావాలి, అది ఎక్స్క్లమేషన్ మార్క్ అంటాం కదా. ఆ ఎక్స్క్లమేషన్ మార్క్తో కనుక ఎండ్ అయితే ఇట్ ఈస్ కాల్డ్ అన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. హుర్రే, వి విన్ ద గేమ్, వి విన్ ద గేమ్. చూడండి,
రే ఈ ఎక్స్ప్రెషన్ ఈ వీటిని మనము ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటాము. దీన్ని మీరు బాగా అబ్జర్వ్ చేయండి, మళ్ళీ ఒకటి రెండు సార్లు చూసుకోండి. మీరు మీరు చేయాల్సిందల్లా ఏమిరా అంటే అసెప్టివ్ సెంటెన్సెస్ ఒక 20 sentences, ఇంపరేటివ్ ఒక 20 sentences, ఇంటరాగేటివ్ ఒక 20 sentences, ఎక్స్క్లమేటరీ ఒక 20 sentences. మీరు కనుక నోట్స్లో కనుక ప్రిపేర్ చేసుకుంటూ ఒకటి రెండు సార్లు చూసుకుంటూ ఉంటే, అర్థం కాకపోయినప్పుడు మళ్ళీ ఒక వీడియో ఒకసారి రీప్లే చేసుకుంటే మీకు మళ్ళీ మళ్ళీ ఇది చెప్పించుకోవాల్సిన అవసరం ఉండదు. అర్థమవుతుందా? మైండ్లో పడిపోతుంది కాబట్టి. ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు, ఫ్రమ్ 6th to 10th, ఈవెన్ 3rd, 4th, 5th పిల్లలు కూడా నేను చెప్పాను క్లాసెస్. కాబట్టి ఒక్కసారి కనుక ఈ వీడియో మీరు చూసుకొని రీకాల్ చేసుకొని నేర్చుకుంటూ వస్తే సెంటెన్సెస్ గురించి మీరు ఇబ్బంది పడాల్సిన పనుల ఎవరు అడిగినా యూ కెన్ ఈజీలీ తెలుస్తాం, వాళ్ళకు మీరు చెప్పగలుగుతారు. ఓకేనా? నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇవన్నీ చూసుకోండి. మన పిల్లలకు ఎవరికైతే ఈ వీడియోలు వాట్సాప్ ద్వారా పోకుండా ఉంటాయో ఆ నెంబర్లైనా నాకు మెసేజ్ చేయమని చెప్పండి. లేదంటే మీ మన వీడియోస్ను మీరు వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి, వాళ్ళు చూసుకుంటారు. చేయాల్సిందల్లా మీరు పేపర్ తీసుకొని లేదా ఒక పుస్తకం రఫ్ నోట్స్ పెట్టుకొని ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. ఒక గంట స్పెండ్ చేయండి చాలు, రోజంతా వద్దు. తక్షణంగా ఎంజాయ్ చేయండి, టీవీలు చూసుకోండి. ఒక గంట స్పేర్ చేసి కొద్దిగా మీరు కాన్సన్ట్రేట్ చేస్తే మీకు ఈ సమ్మర్లో అయిపోయేలోపు ఇంగ్లీష్ గ్రామర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ హాలిడేస్ లోనే మీరు నేర్చుకుంటారు. ఓకేనా? ఎస్, ఐ విల్ మీట్ యూ టుమారో బై అనదర్ వీడియో. ఓకే.